వెల్కమ్ టు వైఫై టీవీ. ఆదివారం ఉదయనాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వచ్చిన కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలకు వేదికగయ్యారు. ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలను లేవనెత్తి అదంతా హాట్ టాపిక్ అయ్యేలా చేశారని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ వస్తున్న కత్తి మహేష్ను పూనం కౌర్ బిచ్చగాడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కత్తి మహేష్ తన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఓ 6 ప్రశ్నలను సంధిస్తున్నానని, వీటికి పూనం కౌర్ దగ్గర నుండి సమాధానాలు కావాలని, ఈ ప్రశ్నలపై ఎన్ని కోట్ల పరువు నష్టం దావా వేసుకున్నా పర్లేదు, నిరూపించడానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఇంతకీ కత్తి విసిరిన ఆ ప్రశ్నలు ఏంటో తెలుసా? ఫస్ట్ క్వశ్చన్, మీకు బ్రాండ్ అంబాసిడర్గా పదవి ఎవరి వలన వచ్చింది? 2, తిరుమలలో పవన్ కళ్యాణ్తో పాటు నిలబడి ఒకే గోత్రనామాలతో మీరు పూజ ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా? 3, పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్స్ కట్టింది ఎవరు? 4, పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా? 5, డైరెక్టర్ త్రివిక్రమ్ గారంటే మీకు ఎందుకండి అంత కోపం? 6, ఒక క్షుద్ర మాంత్రికుడు నరసింహం చేసిన క్షుద్ర పూజ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో కలిపి అక్కడ మీరు ఏం చేశారో చెప్పగలరా? ఈ 6 ప్రశ్నలను మీడియా ముఖంగా అడుగుతున్నాను, సమాధానం చెప్తే చర్చకు నేను రెడీ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్గా మారింది. ఇంత ధైర్యంగా మహేష్ కత్తి అడిగారంటే ఇందులో వాస్తవం ఉందని నమ్మాలా, లేక సంచలనం కోసమో పబ్లిసిటీ కోసమో ఈ రేంజ్లో ఆధారాలు లేని ఆరోపణలు ప్రశ్నలు చేస్తారా? దీంతో కత్తి మహేష్ చేస్తున్న వ్యాఖ్యలకు సీన్లోకి వచ్చిన పూనం కౌర్తో అసలు విషయం పక్కదారి పట్టగా త్వరలో ఏం జరగబోతుంది అన్న ప్రశ్నలు వీక్షకుల మధ్యలో మెదులుతున్నాయి. మరి వీటికి సరైన రీతిలో పూనం కౌర్ నుండి కానీ పవన్ వర్గం నుండి కానీ జవాబులు లభిస్తాయో లేదో చూడాలి. ఇవేమీ సాధారణ ప్రశ్నలు ఆరోపణలు అయితే కావు. వీటిని ఎంత త్వరగా శుభం కార్డు వేయగలిగితే పవన్ అండ్ కోకు అంత లాభం అని చెప్పాలి. అయినా కత్తి మహేష్ రోజు రోజుకు పెట్టరైపోతున్నాడు. పవన్కు సంబంధించిన వాళ్ళెవరిని వదలడం లేదు. నిజాలో అబద్ధాలో ఎవరికి తెలియకపోయినా సోషల్ మీడియాలో వీటి గురించిన విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం, చాలామంది జీవితాలను పబ్లిక్ చేస్తున్నారు కత్తి మహేష్. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగతం, ఎవరిని విమర్శించడం లేదు అంటూనే పూనం కౌర్ విషయంలో ఇంత దారుణంగా టార్గెట్ చేశాడు. అది ఒక మహిళ అని కూడా ఆలోచించకుండా ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.